ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. ఇటీవల కాలంలో ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న విషయం తెలిసిందే. పోలీసులు జాగ్రత్త వహించాలని చెబుతున్నప్పటికీ కొందరు మాత్రం చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా వ్యవహరించడం గమనార్హం. ప్రేమ గుడ్డిది, చెవిటిది, మోగది, ఇంకా ఏది అంటే అది. ప్రేమికులకు కన్ను మిన్ను డబ్బు కానరాదంటారు. ఇక్కడ 17 ఏళ్ల విశాఖ పోరడికి కూడా అలానే ఏమీ ఏర్పడలేదు. ప్రేమ మత్తులో కోల్కతాకు చెందిన ఓ మాయ పోరికి ఏకంగా 13 లక్షలు పంపించాడు. ఈ విషయం ఆయన నాన్నకు తెలిసి లబోదేబోమన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ పోరాడు చేసిన పని వాళ్ళ నాన్న నిండా మునిగాడు. విశాఖపట్నం రైల్వే కాలనీకి చెందిన సుభాష్ చంద్రదాస్ ఇటీవల రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయనకు దాదాపు 40 లక్షల పదవీ విరమణ డబ్బు వచ్చింది. ఆ డబ్బును స్థానిక విశాఖలోని SBI ఖాతాలో జమ చేశాడు. ఈ విషయం ఆయన కొడుకుకు తెలుసు. నాన్నకు తెలియకుండా ఆయన ఖాతాలో నుంచి డబ్బును కొడుకు సదరు ప్రేమించిన అమ్మాయికి పంపించివేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు 13 సార్లు సుభాష్ చంద్రదాస్ కొడుకు కోల్కతాలోని అమ్మాయికి 13 లక్షల డబ్బును పంపించాడు. కోల్కతా అమ్మాయితో పేకల్లోతు ప్రేమలో మునిగిన యువకుడు ఓసారి అమ్మాయి 40,000 అర్జెంటుగా కావాలంటే నాన్న ఏటీఎం తీసుకుని డబ్బులు డ్రా చేసి పంపించాడు. అలా ఇంకా కావాలంటే నాన్న ఏటీఎం వాడుతూ ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా దాదాపు 13 లక్షల రూపాయలు యువతి ఖాతాలోకి వేశాడు ఆ యువకుడు. ఇక తండ్రికి మెసేజ్ సర్వీస్ ఉన్నా ఈ డబ్బులు పోయిన విషయాన్ని ఆయన చూసుకోలేదు. సెల్లకు మెసేజ్ వచ్చినా చూసుకొని తండ్రి చివరికి రాత్రి ఫోన్ చూసుకునేసరికి డబ్బులు డ్రా అయినట్లు మెసేజ్ వచ్చింది. వెంటనే పోలీసులకు సంప్రదించాడు. వారు విచారించగా రైల్వే ఉద్యోగి కొడుకే ఇలా డబ్బు పంపించాడని తెలిసింది. దీంతో ఎక్కడికి ఎవరికి పంపారనే దానిపై విచారణ జరుపుతున్నారు. సదరు మాయలేడి ఎవరు, ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన VR మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.